శ్రీ సరస్వతి శిశు మందిరాల పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి సిద్దమైంది. రేపు రాష్ట్రంలోని అన్ని శిశు మందిరాల పూర్వ విద్యార్థులు బండ్లగూడలో మున్సిపల్ పరిధిలో మహాసమ్మేళనం పేరుతో కలవనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భగవత్ హాజరవుతారు. శిశు మందిర్ ఇంటర్నేషనల్ స్కూల్ శిలా ఫలకాన్ని ప్రారంభిస్తారని ఆర్గనైజర్స్ తెలిపారు. రాష్ట్రాలు ఒకటిగా ఉన్నప్పుడు సరస్వతి విద్యాపీఠం అనే పేరుతోటి శిశు మందిరాలు స్కూల్స్ సుమారుగా 400 స్కూల్స్ మై నడిచాయి. ఈ సంవత్సరము ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లోని 400 పాఠశాలలో చదివినటువంటి పూర్వ విద్యార్థులు అటు కేవలం మన భారతదేశంలో కాకుండా వివిధ దేశాల్లో కూడా వాళ్ళు సెటిల్ అయినారు. వాళ్ళందరినీ కూడా రేపు ఇక్కడ పిలుస్తున్నాం. మోహన్ భాగవత్ గారు ఆర్ఎస్ఎస్ చీఫ్ వస్తున్నారు కాబట్టి సుమారుగా 200 పైచులకు సెక్యూరిటీ వాళ్ళు కూడా ఉంటారనేటువంటి సమాచారం తెలిసింది. అట్లా ఈ 15,000 మంది కూర్చోవడానికి వీలుగా సభా మంటపాన్ని ఏర్పాటు చేశాం. ఉదయము 9 గంటల నుంచి రావడం ప్రారంభమవుతుంది. 9:13 శ్రీ విద్యారణ్య ఇంటర్నేషనల్ స్కూల్ అనేటువంటి పేరుతో ఇక్కడ ఒక స్కూల్ను కూడా ప్రారంభం చేయబోతున్నాము. దానికి శిలాఫలకాన్ని కూడా మోహన్ భాగవత్ గారు ఏర్పాటు చేయబోతున్నారు. అలానే సాయంత్రం కూడా 6 గంటలకి ఇక్కడ ఒక 18 టీచర్స్ క్వార్టర్స్ పరమానంద బన్సల్ గారు కట్టించారు. దాని యొక్క లోకార్పణ కార్యక్రమం ఉంది. ఆ డోనర్స్కి సన్మానం చేయడము, అక్కడ సభా కార్యక్రమం, దాంట్లో కూడా మోహన్ భాగవత్ గారు పాల్గొంటారు. 1967 మొట్టమొదటి విద్యాలయం నిర్మల్ జిల్లాలో ప్రారంభమైంది. ఇలా 50 సంవత్సరాలు గడిచిన తర్వాత ఇప్పుడు ఒకసారి పునశ్చరణ చేసుకున్నట్లయితే కొన్ని లక్షల మంది విద్యార్థులు మంచి మంచి హోదాలలో స్థిరపడి సమాజంలో బాధ్యతాయుతమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నారు. సరస్వతి శిశు మందిర్ విద్యాలయాలన్నీ కూడా విలువలతో కూడినటువంటి విద్యను అందించడం కోసం ప్రారంభమైనాయి. మహాసమ్మేళనం పేరుతో రెండు రాష్ట్రాలలో విద్యను అభ్యసించినటువంటి పూర్వ విద్యార్థుల్ని ఒక 20,000 మంది టార్గెట్తో ఈ సమావేశాన్ని యోజన చేశాం. ఈసారి డాక్టర్ మోహన్ భాగవత్జీ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ సరసంఘచాలకు వారిని ఆహ్వానించాం. వారు ఈ కార్యక్రమంలో మార్గదర్శనం చేయడానికి అంగీకరించారు. ఈ సభా స్థలం ఏదైతే ఉందో 20 ఎకరాల స్థలంలో ఈ సమ్మేళనానికి సంబంధించినటువంటి యోజన చేయడం జరిగింది.